ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు టేస్టీ హెల్దీ అయిన డ్రై ఫ్రూట్ జ్యూస్ని ఎలా చేసుకోవాలి అని చూపిస్తాను. ఇంగ్రీడియంట్స్ విడిగా ఏం చెప్పట్లేదండి, డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ముందు మిక్సీ జార్లో బాదం వేసాను, పిస్తా. ఎన్ని వేసుకోవాలనేది, ఎంతమందికి చేస్తున్నా, ఎంత టేస్టీగా కావాలనేది మీ ఇష్టం అనమాట. జీడిపప్పు ముక్కలు దొరుకుతాయండి, క్వాలిటీ అయిన ముక్కలు దొరుకుతాయి, తక్కువ కాస్ట్లో వస్తాయి, అవి తీసుకొని సరిపోతుంది. అంజూరా ఒకటి ముక్కలుగా చేసి వేసాను. అదేవిధంగా వాల్నట్స్ యాక్రూట్ అంటారు కదా, అవి రెండు వేసాను. ఖర్జూరం వచ్చి గింజలు తీసేసినవి ఒక మూడు వేయాలని మీ ఇష్టం, మీ టేస్ట్. గింజలు తీసి వాడుకోండి. కిస్మిస్, చెర్రీస్. నేను ఇందులో పంచదార అస్సలు వాడట్లేదండి, ఎందుకంటే ఈ తీపే సరిపోతుంది. పాలు గడ్డ రూపంలో కట్టించి పెట్టుకోవాలి, డీప్ ఫ్రిజ్లో పెట్టుకోవాలి. బట్ మీరు అలా వాడుకోవాలి డైరెక్ట్గా అంటే పాలని టెట్రాప్యాక్లో అయితే డైరెక్ట్గా వాడుకోవచ్చు, కాయాల్సిన పని లేదు, డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి గడ్డలు వేసేసుకోవచ్చు. కానీ మీరు ఇలాంటి నార్మల్ ప్యాకెట్స్లోవి వాడాలి అనుకుంటే కాచి చల్లార పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని గడ్డ కట్టాక అప్పుడు వాడుకోండి. బయట షాప్స్లో డైరెక్ట్గా వేసేస్తారండి, అందుకే బయట జ్యూసెస్ అస్సలు వద్దు. మిక్సీ వేసేద్దాం. ఇప్పుడు పాలగడ్డలు వేసేసేయండి. మిక్సీ కొంచెం బాగా స్పీడ్లో పెట్టాలండి, అప్పుడే మనకి బాగా ఆ జ్యూస్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయిందండి. ఇందులో ఎలాంటి పంచదార కూడా మనం వాడలేదు. మీరు కావాలి అంటే తీపి సరిపోతుంది, తీపి చాలదు అనుకున్న వాళ్ళు బెల్లం వాడుకోండి, పంచదార అవాయిడ్ చేసేయండి. ఇది అన్ని వయసుల వాళ్ళకి కూడా, అంటే పిల్లలు పెద్దవాళ్ళు లేడీస్ జెంట్స్ అని కాదండి, అందరికీ హెల్దీ డ్రింక్. బ్రేక్ఫాస్ట్ ఆపేసి చక్కగా ఇడ్లీ దోశలు బదులు రోజు ఇది చేసుకొని తీసుకోండి. పిల్లలు ఇష్టంగా తాగడానికి ఎలాగో కొంచెం చల్లగా ఉంటుంది, ఏం పర్లేదండి, ఎక్కువ చల్లగా ఏమి ఉండదు. మనం ఐస్ గడ్డలు వేసామం కదా పాలగడ్డలు, దానివల్ల చల్లదనం వచ్చేస్తుంది అనుకోవద్దు. ఎందుకంటే ఈ నట్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ గ్రైండ్ అయిపోయేసరికి ఆ చల్లదనం కూడా తగ్గుతుంది. జీడిపప్పు, పిస్తా, కిస్మిస్, చెర్రీస్ అన్నింటినీ తురిమి గార్నిష్ అలా చేసి ఇచ్చామంటే పిల్లలు ఎందుకు తాగరో చూద్దాం. చాలా మంచిదండి, లేడీస్ ముఖ్యంగా చక్కగా చేసుకొని తాగండి. నిజంగానే స్కిన్ గ్లో వస్తుంది, హెయిర్ పెరుగుతుంది, ఖచ్చితంగా నేను చెప్తున్నాను. బట్ ఇది డైలీ అలవాటుగా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇలాంటి మంచి మంచి టేస్టీ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.